రాజకీయాల్లో డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్దితోనే జనసేనను అడ్డుపెట్టుకున్నాడని కావలి జనసేన ఇన్ఛార్జి అలహరి సుధాకర్పై జనసేన యువనేత సిద్ధు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి పట్టణంలోని జనసేన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన ఆవిర్భావం నుంచి ఎన్నో పోరాటాలు చేశామని, సేవా కార్యక్రమాలు చేశామని, అక్రమ కేసులను ఎదుర్కొని అనేక ఇబ్బందులు పడినా ఏ రోజు జెండాను వీడలేదన్నారు. కానీ 2019 నుంచి కావలి జనసేన ఇన్ఛార్జిగా అలహరి సుధాకర్ ను పార్టీ అధిష్టానం నియమించిందన్నారు. కానీ ఏ రోజు పార్టీ బలోపేతానికి కృషి చేయలేదన్నారు. కార్యకర్తలను తన స్వార్థానికి ఏ విధంగా వాడుకోవాలి, డబ్బులు ఏ విధంగా సంపాదించాలనే ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు. ఎన్నో సందర్భాల్లో తనపైన, తన అనుచరులపైన అవాస్తవాలు చెబుతూ పబ్బం గడిపారన్నారు. గతంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే జనసేన నుంచి ఏ ఒక్క అభ్యర్థి అయినా పోటీ చేయించాడా అని ప్రశ్నించారు. ఐటీలు ఇన్ఛార్జిగా మాయమాటలతో కాలం గడిపారన్నారు. ఆయన బండారాన్ని త్వరలో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20 రోజులు అంటే ఎలక్షన్ జరిగినటువంటి పరిణామం గానీ, ఎలక్షన్ తర్వాత కొన్ని కొన్ని పరిణామాలు జనసేన పార్టీలో ఏ విధంగా జరుగుతున్నాయో కావాలి నియోజకవర్గంలో వాటి గురించి వివరించాలని, ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి కావాలి నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఏ విధంగా కార్యకర్తలకు అవమానాలు జరుగుతున్నాయో వీటన్నిటి మీద మాట్లాడదామని మేము ముందుకు రావడం జరిగింది. అయితే ఇన్ని రోజులు కూడా పార్టీ అధిష్టానం గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావాలి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జి నియమించారు. ఆ ఇన్ఛార్జి అనే వ్యక్తి అలహరి సుధాకర్. అతను 2014 నుంచి 19 వరకు కావలి జనసేన పార్టీ తోటి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి. అలాగే ఎన్నికల సమయంలో అప్పటి అభ్యర్థి, జనసేన పార్టీ అభ్యర్థి సపోర్టుగా, ఆ అభ్యర్థికి సపోర్టుగా ఎన్నికల ప్రచారంలో కనపడేటువంటి వ్యక్తి. మరి ఆ అభ్యర్థితో ఏ విధంగా లావాదేవీలు కుదుర్చుకున్నాడో, ఏ విధంగా లాలూచి పడ్డాడో తెలియదు. కానీ ఆ అభ్యర్థి ఇతని గురించి ఏ విధంగా మాట్లాడాడో సాక్ష్యాలతో కూడా మేము మీ ఎదురు చూపిస్తాం. అయితే తర్వాత పరిణామం 2014 నుంచి 19 వరకు పార్టీ కోసం ఏ విధంగా పనిచేశానో ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు కానీ, అలాగే నా తోటి జన సైనికులకి, జనసేన నాయకులందరికీ కూడా తెలుసు. ఎన్నో పోరాటాలు చేశాం, పార్టీ తరఫున కార్యక్రమాలు చేశాం, సేవా కార్యక్రమాలు చేశాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా కూడా పార్టీ జెండాని విడవకుండా, పార్టీ జెండాని పట్టుకుని కావలి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేశాం. అప్పట్లో జనసేన పార్టీకి 2014 నుంచి 19 వరకు జిల్లా కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ ఎక్కడా లేవు. నియమించడం జరిగింది. ఆ రోజు సేవాదళ కావలి నియోజకవర్గ సేవాదళ జనసేన పార్టీ సేవాదళ కోఆర్డినేటర్గా నేను పనిచేయడం జరిగింది 2014 నుంచి 19 వరకు. చివరిలో 19 ఎన్నికల్లో టికెట్ ఆశించడం మాట వాస్తవం. టికెట్ రాకపోగా అప్పటి అభ్యర్థి ఆలోచన విధానం, అప్పటి అభ్యర్థి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం, సిద్ధాంతానికి పనిచేయడం మేము వ్యతిరేకించి ఆ రోజు నేను ఆ అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా నేను నోట్లుగా ఉండడం జరిగింది. తర్వాత ఆ అభ్యర్థి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని, పార్టీని విమర్శించి ఏ విధంగా బయటికి వెళ్ళిపోయాడు మీ అందరికీ తెలిసింది. అయినా కూడా మేము పార్టీని విడవకుండా ఆ రోజు జిల్లా అధ్యక్షులు మణికాంత్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపడతారని అడిగినప్పుడు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను, ఆర్థికంగా చాలా నష్టపోయాను, నేను చేరాను అని చెప్పిన మాట వాస్తవం. తర్వాత ఏ విధంగా ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జి ఆ పదవి తెచ్చుకున్నాడో ఆ పైన భగవంతుడికి తెలియాలా, రామిశెట్టి సుబ్బారావు గారికి తెలియాలా, మరి ఏ విధంగా తెచ్చుకున్నాడో, ఏ విధంగా మాటలు చెప్పి 2 బుసులు పెట్టుకొని మంగళగిరికి వెళ్ళి ఎవరి పేరు అనౌన్స్ అవ్వాలో, ఆ రోజు ఎవరి పేరు అనౌన్స్ అయిందో అక్కడ అందరికీ తెలియాలా. పోనీ అధిష్టానం నియమించింది. అయినా కూడా ఏ రోజు కూడా పార్టీ ఇన్ఛార్జ్ అనేటటువంటి ఆలోచన మర్చిపోయి ఏ రోజు కూడా పార్టీ కోసం కానీ, పార్టీ బలోపేతం కోసం కానీ, కార్యకర్తల కోసం కానీ ఏ రోజు కూడా పనిచేసినటువంటి పాపాను పూల ఈ అలహరి సుధాకర్ అనే వ్యక్తి. మేమేదన్నా కడుపు మంటతో మాట్లాడదామంటే పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు మేము వ్యతిరేకంగా వెళ్ళకూడదనే ఆలోచనతో ఏ రోజు కూడా వ్యతిరేకించలేదు. మౌనంగా ఉండిపోయాము, సపరేట్గా మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అతని ఆలోచన విధానం కేవలం డబ్బు సంపాదన మాత్రమే. పార్టీని అడ్డుపెట్టుకుని ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి, ఏ విధంగా కార్యకర్తల మధ్య గొడవలు పెట్టాలి, ఏ విధంగా కార్యకర్తల దగ్గర డబ్బులు దండుకోవాలి, ఏ విధంగా మనం రూపాయి జోబులు వేసుకుని వెళ్ళిపోవాలనే ఆలోచన తప్పితే పార్టీని బలోపేతం చేద్దాం, పార్టీని అభివృద్ధి చేద్దాం, కార్యకర్తలకి ఒక యువకులకి నాయకత్వాన్ని అలవాటు చేద్దామని చెప్పి ఏ రోజు కూడా అతను ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు.
నేను స్ట్రైట్గా ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను ఈ అలారు సుధాకర్ అనే వ్యక్తిని. ఎన్నో సందర్భాల్లో నా మీద అలాగే నా దగ్గర ఉన్నటువంటి యువకుల మీద ఎన్నో సందర్భాల్లో అధిష్టానానికి అవాస్తవాలు ప్రచారం చేశావు, ఎన్నో అవాస్తవాలు చెప్పావు. ఏ రోజున నీ మనస్సాక్షి మీద ఒట్టేసుకుని చెప్పు, గుండె మీద చేసుకుని చెప్పు, పార్టీ కోసం నువ్వు నిజాయితీగా పనిచేసినటువంటి పాపన పోయావా? ఎంతమంది కార్యకర్తలను అటెండర్ని ముంచావు? నీ దగ్గర ఏం చేయమంటావని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పది పైకెత్తి తపస్సు చేసినా కూడా నాకున్నటువంటి జన బలగంలో కానీ జన ఆదరణలో కానీ 10% కూడా నీకు ఉండదు సుధాకర్. అలాగే సుధాకర్ గుర్తుపెట్టుకో, పిచ్చి పిచ్చి వేషాలు మాని నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ పనులు ఆపుకొని పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు న్యాయం జరుగుతుంది. కావ్య కృష్ణారెడ్డి గారి కోసం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఎంతోమంది యువకులు స్వయంగా కష్టపడ్డారు. ఆ రోజు కూడా మాకు కావ్య కృష్ణారెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిందల్లా ఒకటే, అతను ఇన్ఛార్జ్గా ఉన్నాడు సిద్ధు, సర్దుకుని పోయి పనిచేసుకోమని చెప్తే అణిగి మణిగి పనిచేసుకున్నాం. ఎక్కడ కూడా వివాదాలకు పోకుండా, ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేయకుండా, పార్టీకి కూటమికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అణిగి మణిగి పనిచేసుకున్నాం, తల ఉంచి పనిచేశాం. ఖచ్చితంగా రేపు భారీ మెజార్టీతోటి కావ్య కృష్ణారెడ్డి గెలుస్తున్నారు. ఆ గెలుపులో జనసేన పార్టీ వంతు చాలా బలంగా, జన సైనికులు పోరాటం చాలా బలంగా ఉందని ఏ సన్నాసో ఓటు వేయొద్దని చెప్తే కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపుని ఆపగలడా ఈ సన్నాసి? అతని వల్ల అవుతుందా? పట్టుమని 10 ఓట్లు వేయించలేని ఈ సన్నాసులు కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపుని ఆపగలరా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, జనసేన పార్టీ 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా అందరికీ రేపు కూటమిలో న్యాయం జరుగుతుందని, మంచి మంచి అవకాశాలు అందుకోవడం కూటమి బాధ్యతని పవన్ కళ్యాణ్ గారే జెండాగా, జనసేన పార్టీ జెండాగా పవన్ కళ్యాణ్ గారి లైన్లోనే, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకే ఎంత దూరమైన పని చేస్తామని, ఎంతోమంది పార్టీలకు రావచ్చు వెళ్ళిపోవచ్చు కానీ స్థానికంగా జన సైనికులు అనేవాళ్ళు కావాలి నియోజకవర్గంలో స్థిరంగా ఇలాగే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మీరు చూశారు గత 10 రోజుల ముందు ఈ కావలి నియోజకవర్గం రకరకాల ఎంతెంత ఇస్తానని చెప్పావో, వాళ్ళ చేత ఎంతెంత ఖర్చు పెట్టించావో, పట్టుమని 10 ఓట్లు వేయించలేని సన్నాసి నువ్వు, ఇంతమందికి నువ్వు బెరలు పెడతావా, డబ్బులు ఇస్తావా? నీకు నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిజాయితీ నీలో 1% ఉన్నా కూడా, పార్టీ సిద్ధాంతం నీలో 1% ఉన్నా కూడా, నిజాయితీగా ఈ చివరి రోజుల్లోనైనా కూడా ఒక్కరోజు నువ్వు పార్టీ కోసం పనిచేసేవాడు, ఎన్నికల రోజు నువ్వేమని మీడియా సమావేశం పెట్టావు? నీకు నచ్చిన ఓడికి, నీకు నచ్చిన వ్యక్తికి ఓటేసుకోమని చెప్తావా? స్వయంగా నువ్వే ఆ వీడియో గ్రూపుల్లో పెడతావా? ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఓటేయమని చెప్తావా? అంటే ఇప్పటివరకు ఏమన్నా కావ్య కృష్ణారెడ్డి గారు ఏమన్నా ఎన్నికల్లో పోటీ చేసి అభివృద్ధి చేశారా? మొట్టమొదటిసారిగా అతను పోటీ చేస్తున్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొట్టమొదటిగా పోటీ చేస్తున్నారు. మీరు ఎవరు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకి ఓటు వేసుకోమంటే దాని అర్థమేంటి? అంటే అంత అమాయకులు ఉన్నారా? తర్వాత నీ చెంచాల చేత వివరణిపిస్తావా? ఖబర్దార్ అల్హరి సుధాకర్ గుర్తుపెట్టుకో, నువ్వు ప్రశాంతంగా కావాలి వచ్చిపోతున్నావంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే గుర్తుపెట్టుకో. నీ వేషాలకి ఎక్కడ కళ్ళ వేయాలో నాకు బాగా తెలుసు, నీ ఆటలకి ఎట్లా ముగింపు పలకాలో నాకు బాగా తెలుసు. ఎందుకని నిన్ను ఆ రోజు 4 సంవత్సరాల నుంచి నువ్వు వేసే ఆటలకి, నువ్వు ఆడే ఆటలకి ఈరోజు మౌనంగా ఉన్నావంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని చూసి. ఎన్నో సందర్భాల్లో జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి తెలియపరిచాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఆ రోజు మీకు నచ్చిన వ్యక్తికి ఏ విధంగా నువ్వు ఓటేయమని చెప్తావు?
నచ్చిన పార్టీకి ఏ విధంగా ఓటేయమని చెప్తావు? మళ్ళా వివరణ ఇవ్వడమా? ఈ సన్నాసి మళ్ళీ ఎమ్మెల్సీ రేసులో ఉన్నాడంట. ఈ సన్నాసికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆర్థిక మంత్రి ఇస్తే రాష్ట్రం కూడా అమ్ముకొని పోతాడు హైదరాబాద్కి. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలని ఏదో హడావడి చేస్తూ ఉన్నాడు. ఒకటే చివరిగా చెప్తూ ఉన్నాను, నా కార్యకర్తలను కొట్టించావు. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలంటే మేము బైక్ ర్యాలీ చేసుకుందాం అనుకుంటే 15 రోజులు పర్మిషన్ ఇప్పించాను. నువ్వు ఎవరో వచ్చేదో ఫోన్ చేయించావు. స్థానిక ప్రభుత్వ అధికారులు స్వయాన్ని నేను విన్నాను. మీ పార్టీ వాళ్ళే మీ ఇన్ఛార్జ్. అప్పుడు జిల్లా కోఆర్డినేటర్గా 10 మంది నాయకులు ఉన్నారా? ఎన్నో సందర్భాల్లో నేను సవాలు చేసి 100 మందితో మీటింగ్ పెట్టవయ్యాను. ఎన్నో సందర్భాల్లో ఏ రోజు కూడా 10 మందితో మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి లేదు. అదేమంటే అధిష్టానం నిర్ణయించిందంటాడు. అధిష్టానం పేరు చెప్తాడు, మాయ మాటలు చెప్తాడు, పార్టీని అంటే ముంచాడు. అదే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఈ అతను ఇన్ఛార్జ్ ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కావల్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి. ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఒక్క అభ్యర్థిని నియమించాడు నిలబెట్టాడు అతను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ముఖ్యంగా ఆలోచన చేయండి. ఒక ఇన్ఛార్జ్గా తను చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి? ఏ ఒక్క పంచాయతీలో పంచాయతీకి సర్పంచ్ పోటీగా ఒక క్యాండిడేట్ని పెట్టాడా? వార్డు మెంబర్గా ఒక క్యాండిడేట్ని పెట్టాడా? జెడ్పీటీసీగా ఒక క్యాండిడేట్ని పెట్టాడా? ఎంపీటీసీగా నా మనిషి, నా తమ్ముడు ప్రణయ్ పోటీ చేశాడు. అంతేగాని ఏ ఒక్కన నన్ను పోటీ చేసేటువంటి ఆలోచన నీకుందా? ఇక్కడ కోట్ల డిమాండ్ తప్పితే కార్యకర్తల భవిష్యత్తు కానీ పార్టీ బలోపేతం కానీ ఎక్కడ లేనటువంటి పరిస్థితి. ఈరోజు చెప్తున్న అలహరి సుధాకర్ అనే వ్యక్తికి నువ్వు తమాషా పడ్డా, పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, పిచ్చి పిచ్చి ఆటలాడినా నీ అసలు బాగోతాం, నీ అసలు రంగు బయటికి తీస్తాం, గుర్తుపెట్టుకో. నిన్ను కేవలం ప్రశాంతంగా వదిలిపెట్టావంటే పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఒక ఇన్ఛార్జ్గా నియమించాడు కాబట్టి నువ్వెన్ని పిచ్చి ఆటలాడినా, పిచ్చి వేషాలు వేసినా కూడా నిన్ను కొంతవరకే వదిలిపెట్టాం. ఎందుకంటే పార్టీ పురుగుపోతుంది, పార్టీ ఎక్కడ కూడా బయటపడకూడదు, పార్టీ ఎన్ని విభేదాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ బయటికి రాకూడదని ఎన్ని సందర్భాల్లో మౌనంగా ఉండిపోయా. ఇక మీద సహించే పరిస్థితి లేనే లేదు. నీ వేషాలు కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టావో, కార్యకర్తల మధ్య ఏ విధంగా గొడవలు పెట్టావో, కార్యకర్తలకు ఏ విధంగా నువ్వు ఎలక్షన్ రాగానే అప్పుడు అభ్యర్థి దగ్గర డబ్బులు పిండుకొని డబ్బులు దండుకొని కార్యకర్తలకు ఎంతెన్ని లక్షలు ఇస్తానని చెప్పావో, ఈ మొత్తం కూడా ఆధారవతగా నువ్వు కావాలంటున్నావు కదా. నీకు కావాలన్నా, నీ వెనక తిరిగి చెంచాగాలు ఒక 2-3 ఉన్నారు కదా, వాళ్ళకి కావాలన్నా రేపు సాయంత్రం 5 గంటలకు కావాలి బిజీ సెంటర్లో ఇస్తాను. నువ్వు ఎవరిని పంపించుకుంటావో పంపించుకో, నేను వస్తానో నా కుర్రోళ్ళు వస్తారో వాళ్ళు వచ్చి నీకు ఆధారవతగా నీ ఏ ఆధారం కావాలన్నా వచ్చిస్తారు. రేపు సాయంత్రం ఇదే టైం వరకు నీ సమయం ఇస్తున్నాను. నీకు ఆధారాలు కావాలంటే నువ్వు ఏ వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారి పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.